పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ఏ అందుకు ఉదాహరణ అని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు హాస్టల్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలపై పలు సూచనలు చేసి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, వీసీ ప్రవీణ్ రావు పాల్గొన్నారు. మొత్తం 125 కోట్ల జనాభాకు ఇప్పుడు 128 125 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ ను ఒప్పించి జస్ట్ విత్ 2 MPs 542లో 2 మెంబర్స్ ను పెట్టుకొని పార్లమెంట్ ను ఏకపక్షంగా ఒప్పించి తెలంగాణ తెచ్చిన మానవీయ తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి ముందర సభలో నేను చెప్తే కాలేజ్ ఇచ్చే కాలేజ్ నడితే మీరు చదువుకున్నారు రెండో బ్యాచ్ బయటికి పోతానే ఉంది మీ ముందర నేను మాట్లాడుతున్నాను. మీ అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ అనేకం ఉన్నాయి. ఏఇఓ ఏఓలు మాత్రమే కాదు, అది నంబర్ 1. బ్యాంకింగ్ సెక్టర్ మీదే, ఇన్సూరెన్స్ సెక్టర్లో మీకు ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అగ్రో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ప్రైవేటైజేషన్లో చాలా ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ వాల్యూ అడిషన్లో కానీ చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి.